సారీ సార్, లేట్ అయింది. హే, వాట్ ఇస్ దిస్? ఎమర్జెన్సీ సార్. వాట్ ఎమర్జెన్సీ సార్? ఊళ్ళో బాంబ్ చనిపోయింది సార్. ఎవరి బాంబ? వీళ్ళ బాంబ సార్. నథింగ్ టు వరీ సార్, ఎవ్రీథింగ్ సార్. కూల్ కూల్ సార్, కూల్ కూల్. They are still waiting. Hello. Time up. Sir, okay, 5 minutes sir. Main half an hour late gane start chesanu sir. Sir, sir, baama chanipoyin sir. Please sir. Time ivvamani adigithe vaalla ammayi cell phone number adiginattu chiragga chesadu. Aina roll numbers batti papers saddukodamlo chaala busy ga unnaru. Ha gap lo mem exam rasam. Thank you sir. Too late. No inch go. Sir, sir, sir. Please sir. Nothing doing. నేను ఎవరో తెలుసా మీకు? నువ్వు సీఎం మనవడదైనా తీసుకునే ప్రసక్తే లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా పేర్లు తెలుసా? అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా మీకు? తెలీదు. ఏం చేస్తావు? మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ రోజు ఉదయాన్నే పూజేస్తున్నాను. నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు, పాస్ చేస్తే చాలు. రే, లాస్ట్ నుంచి చూడరా. నీ పేరుందిరా లాస్ట్ లో. నీ పేరు సెకండ్ లాస్ట్. పాణి లేదురా. చాలా బెంగ వచ్చేసింది. మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు. ఎవరి వల్ల పాస్ అయ్యామో, వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది. ఈ సైలెన్సర్ కడి ఏడిపోయింట్రా. సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఇది మరీ ఓరగలేదు. అయితే ఫస్ట్ ఎవరు రా? పంచబట్ల సారంగపాణి. ఆ రోజే ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం. అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం. మేమే కాదు, నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు. పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ అమల్ నాథ్ థర్డ్ రో కోసి మురళి సెకండ్ రో థర్డ్ రో. సార్, ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా? ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమా? సార్, ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్. క్యాస్ట్ ప్రాబ్లం లాగా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా. నాట్ నైస్ సార్. మరి ఎలా ఉండాలంటావు సార్? ముందే రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాలి సార్. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నిలబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి సార్? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎయిడ్స్ అని తెలిసింది. రాలేదు సార్, జస్ట్ అనుకుందాం. డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా? యు సీ సార్, బేసిక్లీ వాట్ యుర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కటి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, ఐఎమ్ సో సారీ, నువ్వు డమాలని చెప్పబట్టావా సార్? యుర్ స్ప్రేయింగ్ సార్. లేదు సార్, నేనేమంటున్నానంటే చెప్పండి సార్. ర్యాంక్స్ సెపరేట్ చేస్తున్నాయి, సెపరేషన్. ఇప్పుడు చూడండి సార్, నేను ఫస్ట్ వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు, అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టా సార్. పాపం కదా సార్. అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే. ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉండరు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం. జాబ్ దొరుకుతుంది సార్. మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ? You guarantee it? Bet sir, bet. Govindo. Sir. ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే
నా మీ సంతీష్. అలాగే సార్. హ్యాపీ స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డిడ్ డు ఇట్. నీ డ్రైనేజ్ కంప మాకు తెలీదా? రే వెంకట్, పోసివో సెకండ్ ఆఫ్ షేకింగ్ రా, నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ఎందుకురా వేస్ట్ గా? ఇదిగో శ్రీనుగడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. డోంట్ టచ్ మై సూట్, ఇట్ విల్ బికమ్ డర్టీ. అబ్బా వదిలేరా, నువ్వు డ్రాయర్ తో వెళ్ళిన పని నిన్ను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకోరుంటే సెటర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్, చదువుకోలేదంటే బలాత్కారం చేస్తావా? అన్నా ఒక నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా. వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. ఇదిగో నీ జ్ఞాన శుద్ధి చూడను. థ్యాంక్ యూ. నీకు ఎక్కడ దొరికింది? నీ పాకెట్ లో ఉంది. హే, హౌ డేర్ యు, దట్స్ మై ప్యాంట్. ఇది నాది ఏంటా? అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. షట్ అప్, ఐ వాంట్ మై ప్యాంట్. ఐ వాంట్ దిస్. చూస్తా, మన ప్యాంట్ కడుతారా? అమ్మా రే, స్మార్ట్ కమ. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి, పాణి ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నా. చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగ పాణి. అవును, నేనే పంచబట్ల సారంగ పాణి. పాణి గడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా బాబు. పాణి సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది, ఇటు వేరే. అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది, అదేగా డేజావు. అలాగే జమాయువు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా, చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయువు. మనందరికీ జమాయువు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచి ఉన్న పాణి మ్యాచ్ అయిపోయారుగా, ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా, మనమే మర్చిపోయాం. ఆబ్వియస్ మై థియరీ. దీనికి నన్ను వేసి బాంబే పెట్టరు. నీకు పాణి అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? హౌ డేర్ యు టేక్ మై బిస్కెట్స్. ఐ గాట్ దిస్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో, హ్యాండ్ మేడ్ బిస్కెట్స్, వెరీ ఎక్స్‌పెన్సివ్, స్పెషల్లీ మేడ్ ఫర్ కొసక్సి పచ్చి పులుసుల. ఎవరా అది కుసక్సి పచ్చి పులుసుల? కుసక్సి కాదురా, కొసక్సి పచ్చి పులుసుల. డు యు నో హూ దట్ ఇస్? ద గ్రేట్ సైంటిస్ట్, 400 ప్యాటర్న్స్, ద వరల్డ్ వాంట్స్ హిమ్. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 ఇయర్ నేను చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, ఐ విల్ గెట్ ఎ ట్రిలియన్ డాలర్ బిజినెస్, ఐ విల్ బి హ్యూజ్, హ్యూజ్ మా. నీ పచ్చి పులుసుల భజన ఆపరా, పాణి ఊటీలో ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణి గడు దొరికాడు. వీడు పాణి? పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు. నాన్న, నన్ను క్షమించండి నాన్న, మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్లరా, కాశీకి తీసుకెళ్లరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి
మీరు కన్ను మూసేసారన్న. ఐఎమ్ సారీ నాన్న, నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు. అదేంటి పాని అలా అనేశావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యూఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలతో ఉంచమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా? నకిలీ డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చంపి పాతేసిన అడిగే దిక్కుండదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా, మీవి కూడా కలిపి కలపనా? ఒక్క నిమిషం, నువ్వు ఎవరో చెప్పు, లేదంటే మీ నాన్న కాశీలో బదులు కమ్ముడ్లో కలిసిపోతాడు. మా నాన్న నాకు ఇచ్చేయండి. మరి నిజం చెప్తావా లే కలిపోయినా? మా నాన్నని మరణం చేయకరా, అబ్బుతారా, నాకు షూట్ చేసేస్తా. నువ్వు టిగర్ నొక్కేవో, నేను ఫ్లష్ నొక్కేస్తాను. మూడు లెక్క ఈ లోగా నాకు ఇవ్వలేదు. రే నిఖిల్, వాళ్ళ నాన్న దీనిలో కలిపారా? ఒకటే, మేము చచ్చినా పర్లేదు, మీ నాన్న దీనిలో కలపకుండా వదలం. మీ నాన్న ఆత్మకి శాంతి దొరకగా ఈ కమాండ్ తిరుగుతూ ఉండబోతాడు రా. చెంబులాడి బాబు లేడు, తప్పుడు చెంబు తీసుకొచ్చాం. చెంబు ఖాళీగా ఉంది. ఖాళీయా? చెప్పరా నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాణి. ఒట్టేసి చెప్తున్నాను, మా నాన్న ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పిన తనీసం నేను పాడి వాడు పప్పు. పప్పు పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయోన్ చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువు అంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు, నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడు, ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కూరడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు, కానీ నా వెనకాల తేలిపుత్రిగాడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి, వీడి ఇంజనీర్ అవ్వాలి, పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? అయ్యా, చెంబు మారిపోయింది, మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు. నాన్నగారు ఇందులో ఉన్నారు. అబ్బా అబ్బా. హేయ్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హూ ఇస్ హి? క్విగ్గన్ మురుగన్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ, సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి. దక్షిణగిరికా? దేనికి? పాణి కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా?
పాని స్కూల్ టీచరా, అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా. నేను ఆర్పిక్ సెలింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడ స్కూల్ టీచర్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ మియా, డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫాట్. పోరా, నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా. ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్, ఎం ఫర్ మీ. ఛాన్సే లేదు. ఇన్నాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాం. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లనిస్తాను, ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు